ఆడియో జెట్ మీడియా మిత్రులకు నమస్కారం. నేను రఘునందన్ రావు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి గారు ఫెర్టిలైజర్ దుకాణాలు, సీడ్స్ దుకాణాలకు సంబంధించినటువంటి డీలర్లను పిలిచి కలెక్టర్ కార్యాలయంలో పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో వారు మాట్లాడినటువంటి విధానం గౌరవ ప్రజాప్రతినిధుల్ని, న్యాయ వ్యవస్థని 100కి 110% కించపరిచే రీతి రూపంలో మాట్లాడారు. వార్తలు సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో టెలికాస్ట్ అయిన తర్వాతనైనా రియలైజ్ అయి తను మాట్లాడింది పొరపాటు, కనీసం తప్పుగా అర్థం చేసుకున్నారు, నేను ఆ పదాలని విత్డ్రా చేసుకుంటానని కూడా కనీసం చెప్పే ఉద్దేశం లేదు జిల్లా కలెక్టర్ గారి కంటే. ఆయన ఆలోచన విధానం ఎట్లుంది, ఆయన పనితీరు ఎట్లుందో రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారి జిల్లాకు కలెక్టర్ అయినంత మాత్రాన వారు ఏం మాట్లాడినా చెల్లుతుంది, వారు ఏం చేసినా చెల్లుతుంది అనే రీతి లోపల మాట్లాడడం, ప్రవర్తించడం అనేది బాధాకరమైనటువంటి విషయం. అందుకనే ప్రతి ప్రభుత్వ అధికారిని 3 సంవత్సరాల కంటే ఎక్కువ ఒక స్థలంలో పనిచేపిస్తే వారికి స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులతో సంబంధాలు పెరిగి స్థానిక రాజకీయాల లోపల జోక్యం చేసుకుంటారని, 3 సంవత్సరాలు దాటిన వెంటనే ఏ స్థాయిలో ఉన్నటువంటి అధికారులకైనా బదిలీ చేస్తారు. కానీ సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారు అన్ని నియమ నిబంధనల్ని దొంగలు దొరికి ఎలక్షన్ వస్తే సిరిసిల్లకు వద్దరు, ఎలక్షన్ అయిపోతే సిద్దిపేటకు వస్తారు. ముఖ్యమంత్రి గారి సొంత జాగీర్దారు లాగా భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి నియమాలు నిబంధనలు ఏం కూడా సిద్దిపేటకి వర్తించవన్నట్లు ఏకచక్రాధిపత్యంగా గత 6 సంవత్సరాలుగా అధికారి కంటే ఎక్కువ రాజకీయ నాయకులుగా వారు ప్రవర్తించడం అనేది బాధాకరమైనటువంటి విషయం. రాజకీయ నాయకులతో ఫోన్ చేపిస్తే చర్యలు తీసుకుంటారని హెచ్చరించడం, రాజకీయ నాయకుల దగ్గరికి ప్రజలు వచ్చి బాధ చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా జిల్లా అధికారిగా జిల్లా కలెక్టర్ గారి దృష్టికే విషయాన్ని తీసుకెళ్తాం. ఎమ్మెల్యేలమైనా ఎంపీలమైనా ఎవరైనా ఎవరు ఫోన్ చేసినా, ఎవరితో ఫోన్ చేయించినా ఇంకా కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పి బెదిరించడం అంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ మీద కలెక్టర్ గారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాలి, డిఓపిటి అధికారులు అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకెవరు చెప్పినా పని చేయాల్సినటువంటి అవసరం లేదు, టీఆర్ఎస్ పార్టీ నాయకుల వినతి పత్రాల మీద పనిచేస్తాం, నాకు సంబంధించిన సర్పంచులు, నాకు సంబంధించిన జడ్పీటీసీలు, నాకు సంబంధించిన కాంట్రాక్టర్లతోటి నేను ఒక సామంత రాజును అన్నట్టు జిల్లా కలెక్టర్ గారు ప్రవర్తించడం అనేది పూర్తిగా ప్రజాస్వామ్య విలువలకి భంగం, ప్రజాస్వామ్య విలువలకి కాలరాస్తా ఉన్నాను. ఈ సందర్భంగా న్యాయ వ్యవస్థ గురించి కూడా జిల్లా కలెక్టర్ గారు మాట్లాడారు. ఆయన నుంచి అంతకంటే ఎక్కువ వస్తుందని నేను కూడా ఊహించలేదు. ఎందుకంటే అనేక సార్లు హైకోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద శిక్షలు వేసినా, అప్పీళ్లు వేసుకొని స్టేలు తెచ్చుకొని న్యాయస్థానాల పట్ల కూడా సరైనటువంటి గౌరవం లేకుండా మాట్లాడినటువంటి గౌరవ కలెక్టర్ మీద నేను 2 రోజుల తర్వాత